డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోస్ కూడా మరి ఇక్కడ డాక్యుమెంట్స్ లేకుండా, ట్రాక్టర్ కూడా డాక్యుమెంట్ లేకుండా ఉంది. ఇంకొకటి చాలా చూస్తున్నాం, ఈ జంగిలిగుండ రూట్ నుంచి, ఈ నర్సింహపేట ఏరియా నుంచి, చిన్నగూడూరు నుంచి ఇసుక విపరీతంగా అక్రమ రవాణా జరుగుతుంది. అది కూడా మేము దాని మీద నిఘా పెట్టడం జరిగింది. ఒక పర్మిషన్ తీసుకుంటున్నారు, దాని మీద 2-3 ట్రాక్టర్లు నడిపిస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అందరూ కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే గవర్నమెంట్ పనులకి ఏదైనా ఉంటే, పర్మిషన్ ఉంటే తప్పకుండా వాటికి ఎలో చేస్తాం. కానీ అక్రమంగా ఒక బిజినెస్గా ఒక ఇస్కన్ ట్రాక్టర్ని 3,000-4,000 అమ్ముకోవడం చేస్తున్న తప్పుకు మాత్రం ఈ రోజు కాకుండా రేపైనా శిక్ష అనుభవించగా తప్పదు. అది ఈ యొక్క ఈ కాటన్ సెర్చ్ ఆపరేషన్లో పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు మేము కలిసి జిల్లాలో గుడుమాలి పూర్తిగా 100% గుడుమ రహిత జిల్లాగా చేయడానికి ఇప్పటికే 80%, 90% మనం కంప్లీట్ చేసినాం. ఇంకా అక్కడక్కడ మారుమూల ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అవి జరగకుండా ఉండటానికి ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక టీం వర్క్ లాగా జాయింట్గా పనిచేస్తున్నాం కాబట్టి ముందు కూడా ఇలాంటి రైడ్స్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.